ఇదొక ఇంట్రెస్టింగ్ కేసు. రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇటువంటి కేసు అనేది ఇదే ఫస్ట్ టైం అంట. అసలు విషయం ఏంటి, కేసు ఏంటి అంటే, విజయవాడలో 3వ తరగతి చదివే ఒక చిన్నారి వాళ్ళ ఇంటి టెరాస్ మీద బట్టలు లేకుండా ఆడుకుంటుంది అని చెప్పి వాళ్ళ తల్లి వెళ్ళి చూసి కట్టె తీసుకొని చిన్నారిని కొడితే, గట్టిగా కేకలు పెట్టి ఆ చిన్నారి ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళు చూసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి ఏం చేశారు, ఆ పాపను తీసుకొని వెళ్ళి విజయవాడ శిశు సంక్షేమ శాఖకు ఆ పాపను అప్పగిస్తే, ఆ శిశు సంక్షేమ శాఖ వెళ్ళి ఏం చేశారు, విజయవాడ కరకట్ట మీద ఉన్నటువంటి చిగురు అనే ఒక స్వచ్ఛంద సంస్థకి ఆ పాపను అప్పజెప్పారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు, పాప తల్లిదండ్రులు సంధ్యానాని శ్రీనివాసరావు, వీళ్ళేం చేశారు, మా పాపను మాకు అప్పగించండి అని చెప్పి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి ఆ పిటిషన్ వాళ్ళు ఏం చెప్పారు, మేము ఆ పాపం మీద ప్రేమ ఆప్యాయత ఆ కోణంలోనే క్రమశిక్షణ నేర్పించాలి అని చెప్పే కోణంలోనే అలా కొట్టాల్సి వచ్చింది, అలా కొట్టినందుకు మేము పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం, ఇది మరొకసారి రిపీట్ కాదు, దయచేసి మా పాపను మాకు అప్పగించండి అని చెప్పి వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దాన్ని విచారించినటువంటి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ దుర్గాప్రసాద్ గారు, మరో జస్టిస్ చక్రవర్తి, వీళ్ళిద్దరితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి తల్లిదండ్రుల చేసిన ఈ పని ఐపీసీ సెక్షన్ 323-324 కిందకు వస్తుంది, కానీ మాతృదేవోభవ అనే ఒక నానుడి ఉంటుంది, ఆ నానుడి ఈ నేర మనస్తత్వాన్ని అధిగమించేలా చేస్తుంది. భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఏ పిల్లలకైనా తల్లే మొదటి గురువు, మొదటి దైవం కూడా. ఏ తల్లి కూడా వాళ్ళ పిల్లలకు హాని చేయాలి అనే నేర మనస్తత్వంతో ఇలా చేస్తారని చెప్పి మేము భావించడం లేదు. పిల్లలను సరైన మార్గంలో పెట్టే ఆ ఆతృత ఆప్యాయతల నుంచి వాళ్ళు ఇలా చేసింటారని చెప్పి అనుకుంటూ ఉన్నాం. మరొకసారి ఇలా రిపీట్ చేయము అని చెప్పి తల్లిదండ్రులు ప్రమాణం చేశారు. అండ్ అదే సమయంలో ఆ పాప మీద మాకున్నటువంటి ప్రేమ ఆప్యాయతను చూపించుకోవడం కోసం పాప పేరు మీద 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పి వాళ్ళ తండ్రి కూడా ప్రమాణం చేశాడు. కాబట్టి ఇది తల్లి బిడ్డ కోణంలో చూస్తూ ఆ పాపను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించమని చెప్పి మానవతా దృక్పథంతో మేము ఈ తీర్పు చెబుతున్నాము అని చెప్పి హైకోర్టు అయితే చాలా, అంటే ఒక ఇంట్రెస్టింగ్ కేసు, మానవతా దృక్పథంలో అయితే ఈ తీర్పు ఇచ్చామని చెప్పి వాళ్ళే చెప్పిన తర్వాత ఇంకా దాని మీద డిస్కషన్స్ ఇంకేముండవు అనుకుంటాను. అండ్ ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నటువంటి చిగురు అనే ఆ సంస్థ మీద కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పాప కింద పాదాల దగ్గర నల్లటి మచ్చలు ఉన్నాయి, అవి దోమలు కొట్టడం వల్ల వచ్చాయని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు, కానీ లేదేవో కీటకాలు గుట్టాయి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పిల్లలకి దోమతెరలు ఏర్పాటు చేసాం ప్రతి ఒక్కరికి అని చెబుతున్నారు, కానీ అలా ఏర్పాటు చేసినట్టు కూడా మాకైతే ఏం కనిపించట్లేదు. అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు ఇంకెవరైనా కనుక ఆర్గనైజేషన్స్ నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉంటాయో, పిల్లల నిర్వహణ, అనాథాశ్రమాలు ఇటువంటివి, వీటన్నిటి మీద ప్రభుత్వ నిర్వహణ ఉండాలి. ఓవరాల్గా రాష్ట్రంలో ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్నిటువంటి ఎన్జిఓలు ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు, ఈ అన్ని వివరాలకు సంబంధించి ఒక కౌంటర్ దాఖలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించుకుంటూ ఈ ఇంట్రెస్టింగ్ తీర్పు అయితే వెలువరించింది.